దాదా దాబా చూసారా సార్ కస్టమర్లందరినీ దాదా అని పిలుస్తుంటారు అందుకనే అందరూ దాదా దాబా అని పెట్టిండ్రు. ఇక్కడ ఏమని తెలుసా సార్, నా దగ్గర పూరీలు బజ్జీలు బోండాలు పునుగులు అన్ని ఫస్ట్ మస్తు ఫేమస్ సార్. అయితే ఇగో అక్కడ కూర్చుంది కదా ఆమె బక్క పిల్ల ఉంది కదా, ఆమె 100 పూరీలు ఆర్డర్ ఇచ్చి 100 పూరీలకి ఒక 4 పూరీలు ఎక్స్ట్రా అయినా సరే అని ఫోన్లో అట్లా గిఫ్ట్ గిట్ ఇచ్చా. వాళ్ళ ఇంట్లో ఏమన్నా తెలుసా సార్? ఓ అయ్యా ఏంది 4 పూరీలు పంపించిన అన్నారు. అంటే దీన్ని బట్టి మీకేం తెలిసింది, 100 పూరీలు ఒక్కదే అంతేనది. ఇక అందరికి ఇట్లా ఇవన్నీ ప్యాకెట్ అని ఇచ్చే బదులు దానికంటే నాకేమనిపిస్తుంది అంటే హాయిగా వంటలు నేర్పించబడును అనేది పెట్టేసా. ఎవరన్నా వస్తే బాగుంటుంది, వంటలు నేర్పిస్తాం, చిట్కాలు అన్ని ఉంటాయి అన్ని నేర్పిస్తాం. ఒక నిమిషం, నాన్ సింగ్ పాటలు చెయ్యి వేయరా ఎక్కడెక్కడో చెయ్యి వేయరా ఎక్కడెక్కడో చెయ్యి వేయరా అని పాట పెట్టించుకున్నావు. నువ్వు ఎక్కడేస్తావు ఎక్కడేస్తావు చేతులు? ఇక్కడ ఏదో వంటలు నేర్పించబడను అన్నారు. ఎక్కడ సార్ వంటలు ఎక్కడ నేర్పించబడినా? అయితే నువ్వేం చేస్తావు అంటే స్ట్రేట్ గా అమీర్పేట వెళ్ళావు. అమీర్పేట నుంచి యూసఫ్ గూడ, రహమత్ నగరం, కారిమ నగరం, మోతి నగరం, తర్వాత బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇవన్నీ స్ట్రైట్ కి తిరిగి అసలు లెఫ్ట్ వెళ్ళి రైట్ వెళ్తే అక్కడ ఉంటది. పో ఇల్లు బాగుంటది, పో. ఇక్కడ వంటలు బోర్డు పెట్టుకుని నాకు అడ్రస్ అలా చెప్తావా? తమ్ముడు వినిపించిందా, వంటలు నేర్పించబడును అని బోర్డు ఉంది కదా బయట, 10-12 లాంగ్వేజ్ లో హిందీ తెలుగు ఇంగ్లీష్ ఎవరికైనా అర్థం కాదేమో అని చెప్పేసి 12 లాంగ్వేజ్ లో పెట్టా. తర్వాత ఇక్కడ కూడా దాదా దాబా అని పెట్టా. మళ్ళీ కామెడీ చేస్తాను, నువ్వు కామెడీ చేస్తున్నావు, అలా చేస్తున్నా. సరే నాకు వంట నేర్పించాడు సార్, వంట చేయాలి సార్, నేను వంట చేయాలి. వంట నేర్చుకుని ఏమి? మొన్న ఒక అమ్మాయి లవల పడింది, నన్ను పెళ్లి చేసుకుంటా అంటుంది, వంట చేసి ఇంప్రెస్ చేద్దాం అని చెప్పి వంట నేర్చుకుందాం. ఇంతకు ఏం నేర్పిస్తావు చెప్పు. ఇవాళ వంట వచ్చేసేసి తాతయ్య పకోడి. ఇప్పుడు ఒక చిన్న టిప్పు, ఇప్పుడు ఒక చిన్న టిప్పు. సాధారణంగా మహిళ వాళ్ళందరూ కూడా వంట చేసేటప్పుడు అరే అప్పుడే గ్యాస్ అయిపోయింది, ఇప్పుడు ఎలా అని బాధపడిపోతుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న టిప్పు, గ్యాస్ తొందరగా అయిపోకుండా ఉండాలి అంటే వంట చేసేటప్పుడు స్టవ్ అసలు వెలిగించకూడదు. టెంక్ 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 ముందు బాండి ఇట్లా పెట్టుకోవాలి, పెట్టుకున్నా లైట్ వెలిగించుకోవాలి. అది చెప్పాడు కదా స్టవ్ వెలిగొద్దు అని చెప్పాడు కదా. ఇప్పుడు ఇది ఇందులో వేసుకోవాలి, తర్వాత ఉప్పు, సాల్ట్ వేయాలి. ఇంకా సరిపోతే ఇంకా వేసుకో, ఇంకా వేసుకో, ఇంకా వేసుకో. అంటే సరిపోతే సరిపో చూసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఎంత ఇట్లా 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 బాగా కలుపుకోవాలి. మనం టేస్ట్ చూడాలి కదా, టేస్ట్ చూడాలా వద్దా? చూడాలి 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 చూడాలి. ఇదిగో అబ్బా ఏంట్రా ఎంత ఎంత ఉప్పేసావురా, ఎంత ఉప్పేసావు, ఎంత ఉప్పేసావు. ఇప్పుడు మరో చిన్న టిప్పు, పిల్లలారా తల్లులారా మీ అందరికీ తెలుసు తాతయ్య పకోడీ గురించి ఎంత చక్కగా చేస్తున్నారో. పకోడీ చేసుకుని తాతయ్య దగ్గర పెట్టుకుని తింటే దాన్ని తాతయ్య పకోడీ అంటారు. ముఖ్యంగా అందులో వాడుకునే క్యాబేజీలు కాలీఫ్లవర్ లో పురుగులు ఉంటాయని చాలా మంది బాధపడుతుంటారు. ఆ పురుగులు బాధ లేకుండా ఉండాలంటే తాతయ్య పకోడీ చేసేటప్పుడు క్యాబేజీ గానీ కాలీఫ్లవర్ గానీ వాడకుండా ఉండడం మంచిది. ఓకే మళ్ళీ వస్తా మళ్ళీ వస్తా. అరే చేసేదే క్యాబేజీ తోటి అదే వాడకుండా ఎట్లయిద్రా? నువ్వే పెట్టావు కదా అని, నువ్వే పెట్టావు కదా అని. నాకేం తెలుసా, కారం వేసిన టేస్ట్ చూద్దాం రాడి, నేను చూస్తారా. భలే ఉందిరా, మసాలా కాసా రణాల్సింది కారం మసాలా కాదు, మసాలా కాదు. చూసారు కదా వంట ఎంత బాగా వచ్చిందో, మొత్తం వంట అంతా పూర్తయిపోయింది. నచ్చితే మీరు తినండి, లేకపోతే వండి నూనె మొక్కలు వేసి కొట్టండి. ఇట్లా ఏంటి స్కిట్ లో రమ్మని చెప్పాను నేను, అసలు రావాలనిపించింది వచ్చాం. లేకపోతే మీ స్కిట్ ఎంతకే అవదే, పొద్దున మొదలు పెట్టారు ఇప్పటిదాకా చూస్తున్నాం, మీ తర్వాత స్కిట్ చేయాల్సింది మేమే. సీరియస్ గా స్కిట్ చేస్తాను, మధ్యలో వస్తా మధ్యలో మధ్యలో.
ఎందాల నుంచి నేను ఇలా తిడుతున్నాను కదా, నువ్వు కూడా తిట్టొచ్చు కదరా. అబ్బో ఇదే మ్యాటర్, పాపం నువ్వేం తిడతావులే. మధ్యలో నా వాళ్ళ కదా సార్, నేను పోతాను సార్. నీదో వంట నీదో దాదాదా ఎక్కడికి రా అంటే వచ్చిందంటే, అంటే మామూలుగా నేర్పిస్తాం కదా. ఆయన అరేంజ్ చేసింది కూడా నేనే. అవునా? మధ్య మధ్యలో రమ్మని అరేంజ్ చేసింది కూడా దాదాదాబ నీ దాబ. Kitna gura gura kitne chaare.